యాక్టర్ శ్రీవిద్య కొన్ని సీరియల్స్లో అలాగే యాంకరింగ్ చేసినప్పటికీ ఓంకార్ హోస్ట్ చేసిన ఆట అనే ప్రోగ్రాం ద్వారా మనందరికీ పరిచయం అయింది. శ్రీవిద్య అప్పుడు చాలా లావుగా ఉండేవారు, అయినప్పటికీ ఎంతో బాగా డాన్స్ చేసేవారు. ఆ తర్వాత కొన్ని డాన్స్ షోస్కి మెంటర్గా వ్యవహరించారు. ఆట షోతో పాటుగా నాచోరే వంటి మరికొన్ని డాన్స్ షోస్లో కూడా పార్టిసిపేట్ చేసి డాన్సర్గా తానేంటో ప్రూవ్ చేసుకుంది. శ్రీవిద్య మొదటి సీరియల్ కొన్నేళ్ల క్రితం ఈటీవీలో ప్రసారమై సూపర్ సక్సెస్ సాధించిన ఆడపిల్ల. ప్రస్తుతం ఈ సీరియల్ ఈటీవీ ప్లస్లో ప్రసారమవుతుంది. శ్రీవిద్య కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్న తర్వాత కెరీర్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని డైరెక్టర్ వక్కంతం వంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వక్కంతం వంశీ నా పేరు సూర్య నాయల్లు ఇండియా మూవీ డైరెక్టర్. అలాగే రేసు గుర్రం కిక్ వంటి ఎన్నో సినిమాలకి స్క్రిప్ట్ని అందించారు. శ్రీవిద్య వంశీ దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వీరిది బ్యూటిఫుల్ ఫ్యామిలీ. శ్రీవిద్య ఇప్పుడు చాలా సన్నగా మారారు. ఎంతో లావుగా ఉండే శ్రీవిద్య ఇంత సన్నగా ఎలా మారారు అని ఎంతోమంది ఆశ్చర్యపోయారు. శ్రీవిద్య తన వెయిట్ లాస్ జర్నీని కూడా ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ముద్దమందారం అనే సీరియల్లో నీలాంబరి క్యారెక్టర్లో కనిపించారు శ్రీవిద్య. కానీ ఆ క్యారెక్టర్ నుంచి కొన్ని కారణాల వల్ల కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చేసి తప్పుకున్నారు. శ్రీవిద్య ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా తన పిల్లల్ని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మీరు ఈ వీడియోలో శ్రీవిద్య వంశీల కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ని చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే వర్తనేస్తామని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ను ఒకసారి క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్. మనతోనే ఇస్తాం.